Hi friends, welcome back to my channel Rajitha Cook and Beauty. Please like, share and subscribe my channel. Hotel style aloo samosa ela ready cheyalo chuddam. Ento crispy ga ostayi aloo samosalu oka sari chudandi. Kavalsinavi aloo gatta, maida pindi, కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర పసుపు కొత్తిమీర ఉప్పు డాల్డా కరిగేసుకొని మనము మైదా పిండిలో కలుపుకోవాలి ఆలుగడ్డ ఉడకబెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా ఓమ మైదా పిండి వేసుకుంటున్నాను డాల్డా వేట్ చేసుకొని వేయాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం ఓమా నల్చుకొని వేసుకోవాలి మైదా పిండిలో కొద్దిగంత ఉప్పు వేసి మొత్తం కలుపుకోవాలి మంచిగా మిక్స్ అయ్య కావాలి డాల్డా అంతా మైదా పిండిలో అలా ముద్ద కడితే అట్లా ఉండాలి అలా అయితే మనకు సమోసా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టిగా పిండి నాంపాలి అలా కలిపేసుకోవాలి ఒక 10 మినిట్స్ రెస్ట్ చేయాలి పిండిని టెన్ మినిట్స్ రెస్ట్ చేశాక మనము ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేయించుకుందాం పొడి డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టాలి మిక్సీలో పొడి అయిపోయింది ఇప్పుడు ఆలుగడ్డ ఉడకబెట్టాం కదా ఉడకబెట్టిన ఆలుగడ్డను స్మాష్ చేయాలి ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కొత్తిమీర 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసి ఒకసారి కలుపుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలా కలిపాక మనం పసుపు చిటికెడు తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మెదిపిన ఆలుగడ్డ వేయాలి వేసి ఒకసారి మంచిగా ఆలుగడ్డకి ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మనం ఇందాక చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి వేసుకుందాం ఒక 2 మినిట్స్ అలానే కలపాలి ఇప్పుడు ఇందాక ధనియాలు జీలకర్ర పొడి వేసేస్తున్నాను అలా మొత్తం కలిపేయాలి ఇప్పుడు కొత్తిమీర వేయాలి సన్నగా తరిగిన కొత్తిమీర లాస్ట్ ఆమ్చూర్ పౌడర్ వేయాలి ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల పుల్ల పుల్లగా ఉంటుంది ఈ ఆమ్చూర్ పౌడర్ వల్ల ఆమ్చూర్ లేని వాళ్ళు కొద్దిగంత నిమ్మరసం కూడా పిండుకోవచ్చు తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇది చల్లగయ్యాకే సమోసా చేయాలి సమోసాకి ముద్ద తీసుకున్నాను అలా లావుగానే తాల్చుకోవాలి
సన్నగా తాల్చొద్దు. ఒక పెద్ద పూరీలాగా చేసుకోవాలి. చేసుకొని మధ్యలకు ఒత్తుకోవాలి. మధ్యలకి కట్ చేయాలి. ఇప్పుడు రెడీ అయింది. మనం దీన్ని మధ్యలకు చాకుతో కట్ చేశాను. ఇప్పుడు సమోసా లాగా చేసుకుందాం. కార్నర్స్కి వాటర్ అద్దుకోవాలి. సైడ్స్కి విధంగా వీడియోలో చూస్తున్నట్టుగా చేసుకోవాలి. ఆ హోల్ అలా వచ్చే విధంగా ప్రెస్ చేయాలి. అది కిందికి వేసుకోవాలి. ఆ విధంగా అలా ప్రెస్ చేసి క్యాప్ లాగా వస్తుంది. ఇప్పుడు దాన్ని కిందికి పెట్టుకొని ఫింగర్స్ మధ్యలో పెట్టేసుకొని మనము ఇందాక ఆలూ మసాలా వేసుకుందాం. మొత్తం అలా ఒత్తేసుకోవాలి. అటు కార్నర్ ఇటు కార్నర్ ఆ విధంగా మందంగానే ఉండాలి. అలా ప్రెస్ చేసేసుకోవాలి. వాటర్ అద్దేసి అలా ప్రెస్ చేసినాక మనం రీఫ్రై చేసుకుందాం. అన్నీ చేసి పెట్టేశాను. సమోసాలు రీఫ్రై చేద్దాం. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఆ విధంగా చివర్లు ఒత్తేసుకోవాలి. అన్నీ అలా చేసుకొని ఒకేసారి మనం రీఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అన్నీ రెడీ చేశాను. ఆయిల్లో వేస్తున్నాను. హై ఫ్లేమ్లో కాల్చొద్దు, మీడియంలోనే కాల్చాలి. ఈవినింగ్ స్నాక్స్ టైం చాలా బాగుంటాయి వేడి వేడి సమోసా. రెడీ అయిపోయాయి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. వేడి వేడి ఆలూ సమోసా రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.